మరి నిన్నటి వరకు మనము నయనమలేశంలో రెండు భాగాలు పూర్తి చేసుకున్నాము అవునా మరి మన పాఠం పేరు వచ్చేసి నయనమ అని చెప్పుకున్నాము అవునా మరి నయనమలేశంలో ఎవరెవరు కూడా చెప్పుకున్నాము రవి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు చెల్లే నయనమ్మ మరి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర చుట్టం శేఖర్ వీళ్ళు ఉంటారు నాయనమ్మ అంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం చాలా బంగారంగా చూసుకుంటారు అని చెప్పుకున్నాం అంతేకాకుండా మరి శేఖర్ వాళ్ళ ఇంటికి వస్తాడు అని అంటే వాళ్ళు ఎంతో సంతోషించాడు రవి శేఖర్ కూడా అంతే హ్యాపీగా ఉన్నాడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అంటే ఇద్దరు ఆటలు ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు మరి కరీంనగర్ నుంచి శేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు బాగానే ఆడుకుంటూ ఉన్నారు కానీ రవి ఏం చేశాడంటే అప్పుడప్పుడు శేఖర్ వదిలేసి వాళ్ళ నాన్నతోటే ఎక్కువగా ఉండేటటువంటి వాడు ఇట్లా ఎక్కువగా శేఖర్ రవి వాళ్ళ నాన్నతోనే ఉండడం వల్ల శేఖర్కు చాలా బాధ వేసి నువ్వు నాతో ఎక్కువగా ఉండొచ్చు కదా మీ నాన్నతో ఎందుకుంటామని అడగడం జరిగింది అది అయిపోయిన తర్వాత నాన్నమ్మకు పనులు సరి చేసుకోవడం శాతమైతే లేదు కాబట్టి ఆమెకు సహాయం చేయడానికి నేను ఆమె దగ్గరికి వెళ్తున్నానులే నేను మొత్తం మీతోనే ఆడుకుంటానని చెప్పడం జరిగింది దాంతోపాటుగా నెక్స్ట్ డే ఇద్దరు కలిసి పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచిగా ఆడుకున్నారు మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే రవి ఏం చేసిండు శేఖర్ వదిలిపెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి పోయిండు అది చూసినటువంటి శేఖర్కు చాలా బాధగా ఉందనేది నిన్నటి వరకు మనము చెప్పుకున్నాం ఈరోజు మూడవ భాగం చూద్దాము మూడవ భాగంలో తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది ఆ రోజు నైట్ పండుకున్న తర్వాత తెల్లారేసరికి నాయనమ్మకు జ్వరం వచ్చింది రవి బాధపడ్డాడు నాన్నమ్మ జ్వరం వచ్చిందని రవి బాధపడ్డాడు జ్వరంలో నాయనమ్మ ముందుతూ ఉంటే రవికి ఏడుపు వచ్చింది జ్వరంలో మరి చిన్నప్పుడు ముసలు ఏడుస్తూ ఉంటారు కదా ఊరుగుతూ ఉంటారు అమ్మా అయ్యా అంటూ ఉంటారు కదా అలా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగు ఉన్నప్పుడు రవికి బాగా ఏడుపు వచ్చిందట శేఖర్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు అప్పుడు రవి ఏం చేశాడు శేఖర్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు ఇంకో రెండు రోజులు రవి నానమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు ఇంకా రెండు రోజులు కూడా రవి ఎవరితో ఆడకుండా బయటికి వెళ్లకుండా వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండి సేవ చేస్తూ ఉన్నాడు రవి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ నానమ్మతోనే ఉన్నారు రవి ఒక్కడే కాదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నానమ్మ దగ్గరే ఉన్నారు రెండు రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది ఈ రెండు రోజులలో నాయనమ్మకు జ్వరము తగ్గింది కానీ చేతగాకుండా ఉండడంతో నాయనమ్మ పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరే ఉండిపోయాడు మరి జ్వరం తగ్గింది కానీ హుషారు లేదు అవునా ఆ హుషారు లేదు కాబట్టి ఆమె పనులను చేసుకోవడానికి శాతం అయితే లేదు అప్పుడు రవి ఏం చేసాడు ఇంకా రెండు రోజులు ఆ నాయనమ్మ దగ్గరనే ఉండి సేవ చేస్తూ ఉన్నాడు మరి ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరే ఉండడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ శేఖర్ రవి ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నమ్మ దగ్గరనే ఉంటున్నాడు నాన్నమ్మ దగ్గరనే ఉంటూ ఉంటే లాస్ట్కి శేఖర్కి ఏమైందంటే వాళ్ళ నాన్నమ్మ మీద కోపం వచ్చింది ఎప్పుడు ముసలి దాంతాన్ని ఉంటాడు రవి ముసలి ఏంది అని కోపం వచ్చేసింది శేఖర్ ముసలామ్మ మీద తనతో పాటు రవిని ఆడుకోలేకుండా చేసిందని నాయనమ్మనే అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు రవి నాతో రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ఎవరు ముసలామి నాయనమ్మ అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు ద్వేషం అంటే పగ ద్వేషం అంటే ఏంటిది పగ ద్వేషం అంటే పగ పెంచుకున్నాడు ఎవరి మీద నాయనమ్మ మీద ఎవరు నాయనమ్మ ఎవరు పగ పెంచుకున్నాడు శేఖర్ ఎందుకు రవి శేఖర్తోనే ఆట ఆడతలేడు వాళ్ళ నానమ్మతోనే ఎక్కువగా ఉంటున్నాడు అనే ఉద్దేశంతో దీని అన్నిటికీ కారణమైనటువంటి నానమ్మ మీద ద్వేషం పెంచుకున్నాడు నానమ్మ మీద ద్వేషం పెంచుకున్నాడు శేఖర్
రవి నానమ్మను నానమ్మకు మందులిస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. ఈ రవి అక్కడనే ఉండి వాళ్ళ నానమ్మకు మందులు అవన్నీ టాబ్లెట్స్ అన్ని ఇస్తూ అక్కడనే ఉన్నాడు. రవి సేవను చూస్తున్న కొద్ది శేఖర్ కోపం పెరిగిపోయింది. ఇంకా ఈ రవి వాళ్ళ నానమ్మకు సేవలు చేస్తూ ఉంటే శేఖర్ కోపం ఇంకా ఎక్కువవుతా ఉన్నది. ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అనుకోవాలనుకుంది నాకుంటే వాడే ఏమైనా వాళ్ళ నానమ్మతోనే ఉంటుందనేది కోపం ఎక్కువైంది శేఖర్. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అప్పుడు శేఖర్ అనుకున్నాడు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోతుంది. ఒకరోజు మధ్యాహ్నం పగటిపూట అంటే మధ్యాహ్నం టైంలో నిద్రపోతూ ఉంది. చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి నాయనమ్మ మంచానికి రెండు దిక్కులో ఉన్న వస్తువులను మార్చాడు. పాపం చూసినా వాడి కోపం ఎంత పనిచేసిందో. శేఖర్ గాంధీ వాడి కోపంలో నాతో ఆడుకుంటలేడు అనే ఉద్దేశంతో నానమ్మకు ఇటువైపు ఉంటే ఎక్కడికి ఉంటే ఏమేమి వస్తుంటే తెలుసుగా నానమ్మకి. అప్పుడు శేఖర్ ఏం చేసిండు చెప్పులు ఒక దిక్కు తీసి అటు సైడ్ పెట్టిండు, నీళ్ళ నిండే చెప్పులు తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టిండు. అంటే వస్తువులను అక్కడిక్కడ మార్చేసిండు. బిందె చెప్పు ఉన్న చెప్పుల దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. అంటే వీటిని అక్కడ వాటిని ఇక్కడ మార్చేసిండు. ఎవరు? శేఖర్. తర్వాత ఏమి తెలియనట్లుగా దూరంగా కూర్చొని నాయనమ్మని చూడసాగాడు. మార్చిన తర్వాత మనకు డౌట్ వచ్చు, నాయనమ్మ చూడలేదంటే నాయనమ్మ పనులు కట్టే అని చెప్పినాం కదా, మనం ఉండే సరిగ్గా ఆడమని చెప్పినాం కదా. ఆ ఉద్దేశంతో వాడు మార్చిన తర్వాత పోయి శేఖరు దూరంలో కూర్చున్నాడు. కూర్చొని నాయనమ్మని చూసుకుంటూ కూర్చున్నాడు దూరంలో. ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్ర లేవాల్సిన చెప్పులు ఉండే దిక్కు నుంచి కిందకు దిగింది. మరి ఆ విషయం నాయనమ్మ తెలుసా? తెలియదు కదా పాపం. తెలియదు, చెప్పులు ఈ సైడ్ ఉంటాయి కాబట్టి ఆ సైడ్కు దిగింది నాయన. కానీ అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండటంతో దానిలో కాలు ఇరుక్కొని కింద పడింది. చూసిరా, చెప్పులు ఉన్నాయనుకొని పాపం నాన్నమ్మ కాలు కింద పెడితే అక్కడ ఏం పెట్టింది శేఖరు? బిందె పెట్టింది. ఆ బిందెలో కాలు పెట్టి నాన్నమ్మ కింద పడ్డారు. నాన్నమ్మ ఏమైంది? కింద పడ్డారు. ఆమె బాధతో అరిచింది, కింద పడగానే అరిచింది. ఆ అరుపు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. కింద పడగానే నాన్నమ్మ కింద పడగానే అరవగానే మనం కూడా కింద పడగానే అమ్మమ్మ అని అరుస్తాం కదా. అదేవిధంగా ఆ నాన్నమ్మ కూడా కింద పడగానే అరిచింది. అరవగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉరుకొచ్చారు ఆమె దగ్గర. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాన్నమ్మ పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. ఆందోళన కంగారు పడుతూ భయపడుతూ ఆమెను లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు. నేను డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ తీసుకొని వచ్చాడు. డాక్టర్ అన్ని టెస్ట్ చేసి అవన్నీ వేసి పరీక్షలు టెస్ట్ అవునా అవన్నీ వేసి కాలు విరిగిపోయినమ్మా అని చెప్పాడు. ఎవరు కాలు విరిగింది ఇక్కడ? నాయనమ్మ కాలు విరిగింది. ఎక్స్రే తీయించాడు. ఎక్స్రే తెలుసు కదా, ఎక్స్రే కూడా తీయించాడు. నాయనమ్మ తొడయంగా విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఏది విరిగిపోయిందట? ఈ తొడ ఎందుకుంటుంది కదా అది విరిగిపోయిందని డాక్టర్ చెప్పింది. ఆపరేషన్ చేయాలి కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేసే ప్రాణానికి ప్రమాదం డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు. ఆపరేషన్ చేస్తే తప్పైతుంది కానీ ఒకవేళ ఆపరేషన్ కానీ చేస్తే ఆమె ప్రాణానికి అపాయం వస్తుంది. ఎందుకంటే పెద్ద ఏజ్ కదా, మరి ఎట్లా అని అనగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారో ఎవరికి అర్థం కాలేదు. అది మార్చడం చెప్పడం కదా, అసలు ఎట్లా ఇచ్చేది కాలేదనే సంగతి ఎవరికి అర్థం కాదు. పని మనిషి మతి మనతో అట్లా చేసిందేమో అని అనుకున్నారు. అంటూ పని మనిషి ఉంటారు కదా, ఆ పని మనిషి మార్చిందేమో అని వీళ్ళు అనుకున్నారు. వైఫ్లో ఉండేటటువంటి అమ్మా నాన్న వీళ్ళందరూ. ఇప్పుడు నాలుగవ భాగం. ఇప్పుడు నాలుగవ భాగం. నానమ్మ నెల రోజులు దావకాణాలోనే ఉంది. నానమ్మ ఇక నెల రోజులు ఎక్కడ ఉంది? దావకాణాలోనే ఉంది. దావకాణ అంటే తెలుసా? ఏంటిది దావకాణ అంటే? హాస్పిటల్, ఆసుపత్రి. ఇంగ్లీష్లో హాస్పిటల్ అంటాం కదా ఆసుపత్రి. దావకాణలో నెల రోజులు ఉన్నది నాయనమ్మ. రవితో సహా అందరూ ప్రతిరోజు దావకాణకు పోతున్నారు. రవి మీద ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నానమ్మ చూడడానికి దావకాణ పోతూ ఉన్నారు. నానమ్మకు తొందరగా నయం కావాలని దేవుని మొక్కారు.
దేవుని మొక్కుతూ ఉన్నారు. అమ్మా నాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కూడా గూగుల్ అయ్యింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయనమ్మ కోసం బాధపడతా ఉంటే అప్పుడు శేఖర్ కూడా ఏమైందంటే గూగుల్ అయ్యింది. గూగులు అంటే భయం అయ్యింది. గూగులు అనేటిది భయం అయ్యింది. ఎవరికి భయం అయింది? ఇప్పుడు శేఖర్ కూడా భయం అయింది. అయ్యో నాయనమ్మకి కష్టం కలగడానికి కారణం నేనే కదా, ఏదైనా అనుకోని జరిగి నాన్నమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగే ఉంటే అని ఆలోచించగానే అతను చాలా బాధగా అనిపించింది. అయ్యో ఆ మార్చింది నేనే కదా, ఇప్పుడు కాలేజీ కాబట్టి ఇంత ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు, అదే ఒకవేళ ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటే మాత్రం అని బాధపడుతూ ఉన్నాడు. ఎవరు? శేఖర్. ఇంట్లో ఒక్కసారి ఇట్లాగే మా అమ్మ కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. అదే మా ఇంట్లో కూడా మా అమ్మ కూడా ఇదాకా జరిగితే మా అమ్మ కూడా కాలు విరిగితే అని ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు శేఖర్. అప్పుడు ఇక ఎక్కువ ఏడుపు వచ్చేసింది శేఖర్. ఎవరు ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది, ఎవ్వరు ఊకుండా పెట్టలేనంత ఏడుపు వచ్చింది అన్నారు. ఎవరికి? శేఖర్. అందరితో కలిసి మునుపడి తీరుగా మాట్లాడలేకపోయాడు. ఇక తప్పు వేసింది కదా, ఇక అందరితోని ఫ్రీగా ఉండలేడు, ఎవరితోని ఫ్రీగా ఉండలేడు, ముభావంగా ఉండిపోయాడు. ముభావంగా అంటే ఇక ఏదో ఇట్లా మాట్లాడుతున్నావా అంటే మాట్లాడుతున్నట్టు మూగిగా ఉండిపోయాడు శేఖర్. ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. మీరు చూస్తున్న అందరూ కూడా అనుకుంటారు శేఖర్ ఏమైనా అర్థమే నా మూవీ ఉండేవే నా అనుకుంటాం కదా, అట్లా వీళ్ళు కూడా అడుగుతున్నారు ఏమైనా అర్థమే నా డబ్బు ఉన్నావా అని అడుగుతున్నారు. వీడు ఎవరికి అర్థం కాలేదు. శేఖర్ మామూలు మనిషి చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. వీడు మంచిగా చేయడానికి బయట తీసుకుపోవడం మాట్లాడటం అన్నీ చేస్తున్నాడు, కానీ వీడు మాత్రం హ్యాపీగా ఉండలేడు. ఎవరు? శేఖర్. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. సరే రా ఆడుకోలేకన్నా గోదాందారాన్ని పిలిచినా కూడా శేఖర్ రాలే. కొద్ది రోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకువచ్చారు. ఇక హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇక కొంచెం కట్టు అట్లే ఉన్నది కాబట్టి తక్కువ కాబట్టి కొంచెం అట్లే ఉండి ఇంటికి తీసుకొని వచ్చింది. నాయనమ్మ కాలు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. ఆ పట్టితోనే కట్టుతోనే మంచం మీద అట్లే పండుకొని ఉన్నది. శేఖర్ నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేసింది. ఆ మంచం మీద పండుకున్నటువంటి ఆమె చూడగానే శేఖర్కి ఏడుపు వచ్చేసింది. ఆగలేనంత ఏడుపు వచ్చింది. ఆమె దగ్గరికి పోయి ఆమెను చూసుకుంటూ కూర్చునేవాడు. రోజు పోయి ఆమె దగ్గర కూర్చొని ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. ఎవరు? శేఖర్ కూర్చొని ఉన్నాడు. అట్లా విచారించగా కూర్చున్న శేఖర్ను నాయనమ్మ పిలిచేది. అప్పుడు వచ్చి శేఖర్ కూర్చుంటే ఇక్కడ దగ్గరికి రారా అని నాయనమ్మ శేఖర్ను పిలిచేది. తన దగ్గర ఉన్న పళ్ళు తినమని ఇచ్చేది. ఇక మరి ఎవరికైనా జ్వరం వస్తే పళ్ళు పిల్లలన్నీ ఇస్తూ ఉంటారు కదా, ఆ పళ్ళన్నీ తినే కొన్ని ఉంటే రవి శేఖర్కి కరారా పళ్ళు తిని రారా అని నాన్నమ్మ పిలిచింది శేఖర్. దానిమ్మ గింజలు వచ్చి శేఖర్ నోట్లోకి పోసేది. దానిమ్మ గింజలు తెలుసా? దానిమ్మ గింజలు తెలుసు కదా, రోమగరే అదే కదా, వాటిని వచ్చి ఆమెను ఉత్సవమనే కాలేజీన నొప్పి అని తెలవకుండా కూడా బాధపడకుండా ఆ గింజలన్నింటినీ వచ్చి శేఖర్ నోట్లో పోసేది తినిపిట్టాను. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్కి ఏడుపు వచ్చేది. అట్లా తినిపించిన ప్రతిసారి శేఖర్కి ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చింది? కాలేజీ కొట్టిన వాడే కాబట్టి, అక్కడ ఉన్న వసలు ఇక్కడ మార్చింది కాబట్టి, వాడే తప్పు చేసింది కాబట్టి, అయ్యో నేను చేసిన తప్పు మా నాయన నన్ను ఏమంటలేదు కానీ నాకు ఇంకా తినిపిస్తుంది, నన్ను ఇంకా బాగా చూసుకుంటుంది అనే ఆ బాధలో తను ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఆ రోజు నుండి అతడు
రవివల నాయన మనకు ప్రతి పనిలో సహాయం చేసారు. ఇక ఆ రోజు నుంచి రవి ఎట్లయితే నాయనకు సహాయం చేస్తున్నాడో శేఖర్ కూడా ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి పనిలో సహాయం చేసాగాడు. నానమ్మ అతడిని రవిని చూసినట్లుగా ప్రేమగా చూడసాగింది. నానమ్మ కూడా రవిని ఏ విధంగా అయితే ప్రేమగా చూస్తుందో శేఖర్ కూడా ప్రేమగానే చూస్తూ ఉంది. నానమ్మ తనను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. నానమ్మ ఎంత ప్రేమగా దగ్గరికి శేఖర్ తీస్తూ ఉన్నదో వీడు చేసినటువంటి తప్పు వీడి గుర్తుకొచ్చి బాగా ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు శేఖర్. ఆ ఏడుపు ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు. ఆ ఏడుపు ఎట్లా తప్పించుకోవాలో ఆయనకు ఆ శేఖర్కి తెలియలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు నానమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని ఎవరు లేకపోతే నానమ్మ ఒళ్ళో పడుకొని శేఖర్ ఏడుస్తా ఉన్నాడు. ఏమైంది అని అడిగింది నాయనమ్మ. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ అని అడిగింది. నాయనమ్మ నీ మీద కోపంతోనే చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది నేనే అని బోరున ఏడ్చాడు. అప్పుడు ఎప్పుడిగా నాయనమ్మ నీ కాలు విరగడానికి కారణం నేనే, నీ కాలు విరగడానికి కారణము నేనే, ఇంకో అక్కడ ఉన్నటువంటి చెమ్ములున్నటువంటి దాంట్లో చెప్పులున్న దగ్గర చెమ్ములు పెట్టి నేనే, నీ కాలు విరగొట్టింది కూడా నేనే అని బాగా ఏడ్చాడు. మరి అట్లెందుకు వేసావు అని నాయనమ్మ అప్పుడు ఏమనలేదు. సరే మంచిది అని ఏమనలేదు. నాయనమ్మ నాకు రవితోనే ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. అప్పుడు చెప్తాను నాయనమ్మ నేను ఏడానికి కారణం ఏంటంటే రవితో ఆడుకోవాలంటేనే నాకు చాలా ఇష్టం. కానీ రవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. రవి చేసిన నేనేమో రవితో ఆడుకుందామా నేను వచ్చినా, కానీ రవి ఏమో ఎప్పుడు నీతోనే ఉంటుండు, అప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది అని చెప్పాడు. అందుకే అట్లా చేసిన అందుకోసమకేనే అట్లా చేసినా అని శేఖర్ చెప్పాడు. ఇంకా నువ్వు కొట్టినా నాకేం బాధలేదు అన్నాడు ఏడ్చుకుంటా. ఇక నేను చేసిన తప్పు నేను చేసినా నన్ను కొడతావా ఏం చేసావా నీ ఇష్టం ఏమైనా చేస్తావా అని ఏడుస్తూ ఉన్నాడు ఆమె దగ్గర కూర్చొని. నాయనమ్మ శేఖర్ని దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్ళు తుడిచి నవ్వింది. ఏడుపు పిల్ల అని దగ్గర తీసుకొని మొత్తము కళ్ళు చూసి ఆయన ముఖం చూసి నవ్వింది. నాయనమ్మ నవ్వగానే శేఖర్ ఏడుపు ఆగడం ఏడవడం ఆకాడు. నాయనమ్మ ఆయన ఎప్పుడైతే నవ్విందో అప్పుడే శేఖరు ఏడవడం ఆగిపోయింది. ఏడుపు ఆపేసింది. నాయనమ్మ ఏమనలేదు నన్ను, నాయనమ్మ ఏమనలేదు అని ఏడవడం ఆపేసింది. అంతా మంచి జరిగిందిరా, అంతా మంచి జరిగిందిరా అని అంటా ఉంది. నేను కష్టపడ చూసి నీలో మార్పు వచ్చింది, నేను కష్టపడ చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది. నేను రవి నాతోనే ఉంటే నీకు ఏం కలిగింది? ఈర్ష. ఈర్ష అంటే ఏమని చెప్పినా ఓర్వలేనితనం. అవునా? ఓర్వలేనితనము కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష పోయింది. ఈర్ష అనేది మనిషి మనసుని విషం వంటిది. ఒకవేళ మనసులో ఈర్ష అనేది ఉంటే అది విషం లాంటిది. అంటే ఏదో ఒక తప్పు చేయాలనే ఆలోచన చేయిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనిషికి ఈర్ష ఉంటుందో. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా మనసులో ఈర్ష అనేది పెట్టుకోదు. ఒకవేళ ఈర్ష ఉంటే పక్కోని నాశనం చేయాలనే ఆలోచన మనల్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు మనము చెడుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈర్ష అనేది ఖచ్చితంగా మనలో నుండి తీసివేయాలి అని తీసివేయాలి. నువ్వు ఇంక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు. ఇంకా నువ్వు అందరితో హాయిగా ఉండు, సంతోషంగా ఉండు. నువ్వేం బాధలు ఏమి పెట్టకు అని అప్పుడు శేఖర్ వీపు మీద తన అరచేతితో రాస్తూ ఓదార్చింది నాయన. ఇంకేం కాదు విద్య, నువ్వు అందరితో హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. నువ్వు ఇప్పుడు నీ గుండెలో ఉన్నటువంటి ఈర్ష అనేది ఇప్పుడు పోయిందా లేదా? పోయింది. అవునా? నీకు ఎప్పుడైతే ఈర్ష కలిగి ఈర్ష నీలో నుండి వెళ్ళిపోయిందో అప్పుడు నీలో పశ్చాత్తాపం కలగడం వల్ల ఏడుపు అనేది వచ్చింది. అంటే నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పు అనే భావన నీలో కలిగింది, నీలో మార్పు వచ్చింది. నాకు అంతే చాలు బిడ్డ, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి శేఖర్ మీద రాస్తూ ఓదార్చింది. ఇది